ఇవాళ ఓటు హక్కు అది నీ హక్కు, అది నీ హక్కు. ఇవాళ భర్త ఓటు మీద భార్యకు అధికారం లేదు, భార్య ఓటు మీద భర్తకు అధికారం లేనటువంటి ఓటు హక్కు అది. ఆ ఓటు ఎవడు చూసేది కాదు, ఎవడి చెప్పేది కాదు, నీ ఆత్మను ఆవిష్కరించి వచ్చే ఓటు అది. నీకు తెలుసు లోబడి పోయిన తర్వాత ఎవడు ఉన్నాడు, వాళ్ళు అంటున్నాడా ఓటు ఎట్టిపోతా తెలుస్తా అని చెప్పి ఎవరికి తెలిసే ఆస్కారం లేదు. అది నీ హక్కు కాబట్టి నీ అంతరాత్మను ఆవిష్కరించి ఓటు అని చెప్పి కోరుతున్నా రెండవ మాట. మూడవ మాట చెప్తున్నా, వీళ్ళు అంటున్నాడు డబుల్ బెడ్రూమ్ రావు నీకు, పెన్షన్ రావు నీకు, నీకు పావుల వంటి రుణాలు రావు నీకు, ఇల్లు రాదు నీకు అని చెప్పి ఎవరు రా నువ్వు నా కొడుక, ఎవరు రా నువ్వు, ఎవరు రా నువ్వు. మా సొమ్ముతో మీరు బతుకుతున్నారా, మీ సొమ్ముతో మేము బతుకుతున్నా బిడ్డ. మా ప్రజలు చెమట పడిపి పన్నులు కడితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బులకు కాపలదారు కేసీఆర్ మాత్రమే, కాపలదారు ప్రభుత్వం మాత్రమే. పైసల మీద ఓనర్, డబ్బు మీద ఓనర్ ప్రజలు మాత్రమే తప్ప కేసీఆర్ కాదు. నేను అడుగుతున్నా మన ఎంపీ గెలిపించిన మనం బండి సంజయ్ గారిని పెన్షన్లు ఆగిపోయినాయా, రైతు బంధు ఆగిందా, ఇల్లు ఆగినాయా, తుమ్మాటలో ఆయన్ని గెలిపించిండు పెన్షన్లు ఆగినాయా. అరే పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉన్నాయి, రాజశేఖర్ ఉన్నప్పుడు ఉన్నాయి, కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటాయి. కేసీఆర్ పొందిన తర్వాత ఇంకొక ఎల్ఐ వచ్చినప్పుడు ఉంటాయి బిడ్డ.